మేధావులకి వాస్తవికతకి మధ్యన పరీక్ష సరిగ్గా చెప్పాలంటే ఈ ఎన్నికలు. ఎందుకంటున్నానంటే మేధావుల ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఒక 10 కంపెనీలు పెడితే ఆ కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయి కాబట్టి అభివృద్ధి చెందుతుంది. తప్పేం లేదు, అది నిజమే. అది వ్యక్తిగా ఏది చేపలు పట్టుకోవడం నేర్పాలి, చేపనివ్వడం కాదు అన్నటువంటి మేధావుల ఉద్దేశం. అదే సందర్భంలో పేదవాడి ఉద్దేశం ఏంటి, మా కష్టం మేము పడుతున్నాం, ఆ భవనాల్లోకి వెళ్ళాలంటే ఆ ఉద్యోగాలు సాధించాలంటే మా వాళ్ళు చదవాలి, మా వాళ్ళు చదవాలంటే మా స్తోమత మా శక్తికి చాలదు, కాబట్టి విద్యా వ్యవస్థ అందుబాటులో ఉండాలా, అట్లాగే మిగతా అన్నీ అందుబాటులో ఉండాలి. అది ఈ ఒక్కరోజులో అయిపోదు, కాబట్టి ఈలోపు మేము తినటానికి కాస్త ముద్ద దొరికితే, ఒక పనికి ఒక భరోసా దొరికితే, అప్పుడు మేము ఈ తరం నుండి బిగిన్ చేస్తే నెక్స్ట్ తరానికైనా సెట్ అవుతాం. కాబట్టి ప్రభుత్వం నుండి కొంత అండ వస్తే, ఆ అండ మాకు ఒక సెక్యూరిటీ అనిపిస్తే, మేము పని వాల్యూని పెంచి రూపాయి ఎక్కువ సంపాదించుకుని అప్పుడు మా బిడ్డల భవిష్యత్తును తయారు చేసుకుంటాం. ఇది గత 2 దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి క్రమం. సంక్షేమ పథకాలు ఇట్లాంటి వాటి చుట్టూ జరుగుతున్నటువంటి కథ. అయితే ఈ రెండిటి మధ్యన తుది సమరం అనకూడదు కానీ మలి సమరం ఇది ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలు. జగన్ ఈ వీటిట్లలో పేదల పక్షాన్ని నిలబడ్డాడు, అదే సందర్భంలో పెద్దల పక్షాన మిగతా కూటమంతా నిలబడింది. వాళ్ళని ఆదుకుంటామని చెబుతూ అదే సందర్భంలో అట్లాంటిది చేయడం తప్పంటూ అంతకంటే ఎక్కువ ఇస్తామంటూ అన్ని రకాల వైపు నుంచి చేసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇది ఈ విజయం అన్నటువంటిది. ఇవాళ కనుక తెలుగుదేశం కూటమి విజయం సాధిస్తే భవిష్యత్తులో సంక్షేమ పథకాల ఆస్పెక్ట్లో అతిగా స్పెండ్ చేయడానికి ఏ నాయకుడు సిద్ధపడ్డాడు. అభివృద్ధి ఇట్లాగ ఈ రోడ్ల ఇండస్ట్రీసా వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. అదే ఇతను గెలిచాడంటే సంక్షేమ పథకాలకి ప్రథమ ప్రాధాన్యం, మిగతా మౌలిక వసతుల కల్పనకి ఇతర అంశాలకి రెండో ప్రాధాన్యం. ఏం జరుగుతుందో చూడాలి.